అందరు తెలుసు డింపుల్ నా క్లయింట్ అని చెప్పి ఈ విషయంలో ఆల్రెడీ నేను మీడియాకి ప్రీవియస్ ఎపిసోడ్ అంతా చెప్పాను నేను ఇప్పుడు ఏందంటే నాకు నిన్న ఎఫ్ఐఆర్ కి యాక్సెస్ దొరికింది ఈ ఎఫ్ఐఆర్ ఇస్ ఏ ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ లో ఏముందంటే ఇద్దరు వ్యక్తులు ఒక డేవిడ్ డింపుల్ కలిసి కార్ ది కవర్ తీసేశారు ఈ ఫుటేజ్ ఎవరి దగ్గర లేదు మీ దగ్గర ఫుటేజ్ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా లేకపోతే పోలీస్ వాళ్ళు ఈ ప్రొసీజర్ తీసుకొచ్చి దే షుడ్ మేక్ ఇట్ పబ్లిక్ ఎందుకంటే డింపుల్ది కాల్తో కొట్టింది అని చెప్పి మీరు ఒక ఫుటేజ్ పెడుతున్నారు కానీ మెయిన్ ఫుటేజ్ ఏది ఈ కార్ది కవర్ తీసారని ఈ ఫుటేజ్ ఎక్కడ పోయింది ఇది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు యాక్సెస్ దట్ వన్ అండ్ మేక్ ఇట్ పబ్లిక్ పబ్లిక్లో చూపించాలి అది ప్రజలకి చూపించాలి అది మీరు మీ డ్యూటీ అది మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీరు అది చూపించాలి ఈ ఎఫ్ఐఆర్ కాపీ నాకు నిన్న దొరికింది తర్వాత ఈ సారు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఇంతవరకు డ్రైవర్ని యాక్సెస్ చేయలేదు చేతన్ పీసీ నెంబర్ 11173 ఈయన కంప్లైనెంట్ మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు చంద్రశేఖర్ అయ్యో గారిని అడిగాం సార్ కంప్లైనెంట్ ఎవరు కంప్లైంట్ ఎవరు అంటే వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు సార్ ఇచ్చినట్టు కానీ ఇక్కడ సారే మాట్లాడుతున్నారు కానీ ద కంప్లైనెంట్ ఈజ్ ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు ఆయన పారిపోయింది ఎక్కడ పారిపోయింది చెప్పండి ఎందుకైనా మీడియా ముందు రావడం లేదు మీడియా ముందు వచ్చి ఆయన చెప్పాలా నేను కంప్లైంట్ ఇచ్చినాని ఇక్కడ సడన్ రూల్స్ ఉన్నాయి సార్కి మూడు కార్లు ఉన్నాయి ఒక్క కారు ఉంటే ఇంకొక కారు యాక్సెస్ చేసుకొని ఆయన వెళ్ళొచ్చు కానీ ఆయన వేరియస్ ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటా మొత్తం మీడియా ముందు అబద్ధం ఆడుతున్నాడు ఆయన కూర్చొని బీయింగ్ ఏ డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వితౌట్ ఎనీ షేమ్ సిగ్గు శరం లేకుండా ఆయన అబద్ధం ఆడుతున్నాడు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు అంటే ఈయన కవర్ చేసుకోనికి వాళ్ళ డ్రైవర్ని ప్రొజెక్ట్ చేసి ముందు పెట్టిండు వీళ్ళకి రూల్స్ ఉన్నాయి వీళ్ళది మాన్యువల్ ఉన్నది కార్ మాన్యువల్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ 67లో మీకు కార్ ప్రాబ్లం పార్కింగ్ ఉంటే మీకు నియర్ బై 1.5 కిలోమీటర్న కార్ పార్క్ అని చెప్పేసి వాళ్ళకి యాక్సెస్ ఉన్నది అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయన కార్ది తీసుకుంటాడు ఆ కార్ తీసుకున్నాక నోట్ చేసుకుంటాడు నోట్ చేసుకున్న తర్వాత ఆ డ్రైవర్ వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటాడు ఈ డ్రైవర్ కూడా ఈయనది ఆధార్ కార్డు లేదు ఈయనది ఐడెంటిఫికేషన్ ఏం లేకుండా సెల్లార్లో వెల్ఫేర్ అసోసియేషన్ అని అడ్రస్ ఇచ్చిండు ఈ సెల్లార్లో వచ్చి ఎట్లా ఉంటాడు ఆయన ఎక్కడ పనుకుంటాడు సరే పనుకున్నాడు ఈ కవర్ తీసింది అలిగేషన్ పెట్టిండ్రు ఇద్దరు డేవిడ్ డింపుల్ పోయి ఆ కవర్ తీసిండ్రు అని చెప్తుండ్రు మీరు కవర్ వేస్తారా గవర్నమెంట్ వెహికల్కి చెప్పండి ఎవరు కవర్లు ఇస్తారు గవర్నమెంట్ ఫార్చునర్స్కి ఏ వెహికల్ అయినా గవర్నమెంట్ కవర్ ఇస్తుందా తప్పుకొని కూసామని చెప్పి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఆఫీసర్ ఎందుకంటే సిఐ నుంచి లెవెల్ కింద వాళ్ళకి అంత రిస్క్ లేదు కానీ పై ఆఫీసర్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈసారి ముందు ఎస్పీ చేసిండు సిరిసిల్లలో ఎస్పీ చేసినప్పుడు ఆయన రిస్క్లో ఉంటాడు రిస్క్లో ఉన్నప్పుడు ఆయనకి యాక్సెస్ ఉంటుంది ఈ యాక్సెస్ ఉన్నప్పుడు ఆయన చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ కార్ గురించి ఎవరైనా ఆ కార్ని మంటకు తగిలించవచ్చు దానికి బాంబ్ పెట్టవచ్చు వెనకాల అది తీసుకొచ్చి రెసిడెన్షియల్ లోపల పెట్టేసి నేను ఇక్కడ ఎమర్జెన్సీలో పోతా అని అందరికీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని ఏమి డీసీపీ ఏమి ఎమర్జెన్సీకి పోతాడని ఆయనకి ఏం ఎమర్జెన్సీ లేదో ఇన్స్పెక్టర్లు వస్తాడు ఆ రాళ్ళు తీసుకొచ్చి పెట్టినందుకు ఇది ఒక ఫాల్స్ ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు ఈ రాళ్ళు కూడా ఎక్కడ వచ్చింది నేను మీకు చూపిస్తాను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ పోలీసు తీసుకొచ్చే రాళ్ళు అక్కడ పెట్టారు మీరు ఇది చూడండి చూసినాక చెప్పండి నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఎందుకు ప్రూఫ్ లేదు చెప్పండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి మీరు ఇది ఎట్లా తీసుకుంటారో ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టరు పంపిస్తారు మీకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టరు ఒక కానిస్టేబుల్
సిటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాఫిక్ ది ఇట్స్ పెట్టేసుకొని ఈడ వచ్చి ఒక ప్రైవేట్ జోన్ లో వచ్చి వీళ్ళు ఇవన్నీ ప్లేస్మెంట్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ పాస్ చేసిందా గవర్నమెంట్ ఏమైనా జీవో పెట్టిందా ఈడ ఇచ్చేయమని చెప్పేసి అంత ఇంపార్టెన్స్ ఏంది ఓన్లీ ఎందుకంటే ఈయన తప్పు చేసింది కవర్ చేసుకోనికి ఈయన ఇట్లా చేస్తున్నాడు నేను ఏమంటున్నా అంటే మీరు దయచేసి ఆ ఫుటేజ్ మీరు తప్పకుండా అది పెట్టాలి అదర్వైజ్ నేను ఐ విల్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా టు సీ దట్ యు విల్ ప్రొడ్యూస్ దట్ ఫుటేజ్ మీరు అలిగేషన్ పెట్టినరు ఇద్దరు కలిసి కవర్ తీసిందని ఎవరు పెట్టినండి కవరు ఎప్పుడు పెట్టినరు గవర్నమెంట్ వెహికల్స్కి ఎవరు పెడతారు కవరు పోలీస్ వెహికల్స్కి ఎవరు పెడతారు మీరు డ్యూటీలు ప్రొటెక్షన్ చేసుకోవాలి మీ కార్ని లేదంటే మీ కార్ పార్కింగ్ జోన్ ఉంటుంది యాజ్ పర్ యువర్ పోలీస్ మాన్యువల్ 67 ట్రాన్స్పోర్ట్ ప్రకారం మీరు తీసుకుపోయి మీ పార్కింగ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జోన్ ఉన్నది ఈ జోన్లో ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్ని డ్రాప్ చేస్తారు తీసుకుపోయి పార్కింగ్ ఏరియాలో పెడతారు మళ్ళీ పికప్ చేస్తారు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు దెర్ ఈజ్ అ ప్రొసీజర్ నువ్వు మూడు మూడు వెహికల్ తీసుకొచ్చి ప్రైవేట్ ఏరియాలో పెట్టేసి ఆమె ఆఫీసర్ నేను అర్ధ గంటలో పోవాలంటే వేరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటుందా ఎవరికైనా హార్ట్అటాక్ వస్తే ఫైర్ ఇంజన్ ఎట్లొస్తుంది అంబులెన్స్ ఎట్లొస్తుంది అన్ని బండ్లు ఇరుక్కుంటాయి దాని తర్వాత చెప్తారు వీళ్ళు బీయింగ్ ఏ డీసీపీ ఆయనకు ఒక బాధ్యత ఉన్నది ఏం బాధ్యత ఉన్న దానికి ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రాబ్లం బాధ్యత ఉన్నది పబ్లిక్ని హెల్ప్ చేయడానికి బాధ్యత ఉన్నది ఈయన ఏం చేస్తున్నాడు అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.